నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో ఒక్క రోజులో రికార్డు స్థాయి కరోనా కేసులు. కొత్తగా 730 మందికి వైరస్ నిర్ధారణ. జీహెచ్ఎంసీ పరిధిలో 659 మందికి పాజిటివ్. మహమ్మారి బారిన పడిన మరో 7 మృతి. దేశంలో 8 రోజుల్లోనే 1,00,000 కరోనా కేసులు నమోదు. 4,20,000 దాటిన బాధితుల సంఖ్య. భారత్లో కరోనా నిరోధానికి మరో ఔషధం హెటిరోఫార్మా రెమిడెసివిర్ ఇంజెక్షన్కు డీసీజీఐ అనుమతి. చైనాను ఎదుర్కొనేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ. గట్టిగా బదులివ్వాలని రాజ్నాథ్ సూచన. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నడుమ కేంద్రం కీలక నిర్ణయం. 500 కోట్లతో ఆయుధాలు కొనేందుకు అనుమతి.